నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడికి సహోదరుని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వారులారా మరి ఈ కార్యక్రమం మీద అనేక మంది కాల్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు మీరు తెలియజేసినటువంటి సాక్ష్యాలన్నిటిని బట్టి కూడా నేను ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని సంధించిన విధానాలు దేవుడు మీతో మాట్లాడిన అనేకమైన పరిస్థితులను మీరు మాకు తెలియజేసినందుకు మీ ప్రార్థన అవసరతలతో మాకు కాల్ చేసినందుకు ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మరి ఈ దినమున మనము వాక్య భాగాన్ని చూద్దాం అయితే వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి ప్రతి సహోదరుడికి క్రీస్తు క్రీస్తునామంలో నేను తెలియజేసే ఈ మాటను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వచ్చి ఈ మాటను జాగ్రత్తగా గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను సహోదరులారా లేఖనం చెప్పిన రీతిగా ఇది కడవరి కాలంలో మనం అందరం కూడా ఉన్నామని యస్సు క్రీస్తు తిరిగి ఈ లోకానికి రాబోతున్నాడు అన్నటువంటి సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా తప్పగా తెలుసుకోవాలి ఎందుకంటే లేఖనం చెప్తుంది కాలము కొంచెంగా ఉంది రాబోతున్నటువంటి వాడు ఆలస్యము చేయక త్వరగా వస్తాడు నాశనానికి నియమించబడిన దినాలు దగ్గరగా ఉన్నవి కాబట్టి ఈ లోకంలో జీవించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ లోకం మీద కానీ ఈ లోక సంబంధమైన కార్యాల మీద కానీ అమిత శ్రద్ధ పెట్టి రాబోచున్న దేవుని యొక్క రాకడలో క్వాలిఫై కాకుండా ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో అలాంటి వారు తప్పక దేవుని శిక్షకు గురవుతారని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయితే సహోదరులరా ఈరోజు వాక్యం వింటున్న నీతోనూ ప్రకటిస్తున్న నాతోనూ మనిద్దరితో కూడా దేవునాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎటు చూసినా కూడా నేటి ప్రపంచంలో ఆయన రాకడికి దినములు చాలా దగ్గరగా పడుతూ ఉన్నాయి ఒకవేళ ఇదే మాటని మనము గనక అన్యులకు గనక చెప్తే నిశ్చయముగా వారు మనల్ని చూసి నవ్వడం అనేది గ్యారంటీగా జరుగుతుంది ఇది ఇది కొత్త అయినటువంటి విషయమేం కాదు ఎందుకంటే ఏసుక్రీస్తి యొక్క రాకడను గురించి ప్రకటించేటప్పుడు నోవాహు దినాల వలెను లోతు దినాల వలెను ఉంటుందని చాలా క్లియర్గా చెప్పాడు మరి అప్పుడు ఏం జరిగింది అని అన్నట్లయితే ఏసుక్రీస్తి యొక్క ఆ రాకడికి దినాలను పోల్చినప్పుడు జలప్రలయం వస్తుంది అని చెప్పి అందరూ నవ్వారు లేఖనంలో మరి ఒక చోట కూడా చాలా క్లియర్గా చెప్పాడు లోకస్తులట గర్భిణీ స్త్రీని చూసి నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదు ఆవిడ నెమ్మదిగా తిరుగుతూ ఉంటుందని అనుకుంటారు అకస్మాత్తుగా అంటే ఊహించని రీతిగా వారి మీదకి నాశనం వస్తుందని అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వస్తుందని దేవుని యొక్క వాక్యాన్ని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు సో అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగానే అకస్మాత్తుగా ఈ లోకం మీదకి నాశనం అనేది రాబోతుంది ప్రియ సహోదరులరా మీరు ఒక్కసారి దయచేసి పరిశీలన చేయండి ఈ కడవరి దినములలో దానియలు పన్నెండు నాలుగు ప్రకారంగా మనుషులు నలు దిశలా సంచరించినందువలన జ్ఞానము చాలా అధికమైంది నరహత్యలు ఎక్కువ అవుతున్నాయి మానభంగాలు ఎక్కువ అవుతున్నాయి మనుషులను అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఎవ్వరికి కూడా భయపడని రీతిగా మానవులు తెగించి మాట్లాడుతూ ఉన్నారు మరి క్రీస్తు యొక్క వాక్య జ్ఞానం కలిగిన మనము మన చుట్టుప్రక్కల పరిసరాలని ఎంతైనా కూడా పరిశీలించాల్సిన బాధ్యత మన మీద ఉంది పంతొమ్మిది వందల చెప్పాలంటే పద్నాలుగ ఏరియాలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది తర్వాత ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన నుంచి చదువుకుంటూ వెళ్తే రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది యుద్ధాలు జరుగుతాయి మీరు యుద్ధమును గూర్చి సమాచారాలు వింటారని వాక్యం చాలా క్లియర్గా చెప్తూ ఉంది ఇండియా పాకిస్తాను పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మీకు తెలుసు అలాగే ఇండియా అలాగే చైనా అమెరికా చైనా మధ్య ఉన్న ట్రేడ్ వార్లు మీరు చూడవచ్చు ఆర్థికంగా అనేక దేశాలు కుప్పకూలిపోతున్నటువంటి సంభవాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా నీ చుట్టుప్రక్కల ఇన్ని విపత్కర పరిస్థితులు లేఖనంలో చెప్పిన అనేక విషయాలు నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే నీవింకా కూడా చలనము లేకుండా అనగా క్రీస్తు రాకడను గురించిన అవగాహన లేకుండా నువ్వు గనక జీవిస్తూ ఉన్నావంటే దేవుడు అనుకోని గడియలో వచ్చి నిశ్చయంగా నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు నువ్వు ఆయన అందుకోలేవు లేఖనంలో చెప్పినట్లుగా ఎప్పుడో వస్తాడు నా యజమానుడు కాబట్టి తిని తాగుతూ ఉంటాను ఈ లోకంలో తిరుగుతూ ఉంటాను అని నువ్వు అనుకున్నట్లయితే ఆ మనుష్యుడు కనిపెట్టని దినములలో నీ యజమానుడు రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతావో విడిచిపెట్టబడతావో నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి కనుక సహోదరులరా ఇది కడవరి కాలం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి అయితే యేసుక్రీస్తు ఈరోజు రావచ్చు ఇక్కడి నుంచి వంద సంవత్సరాల తర్వాత రావచ్చు ఏ రోజు వస్తాడో నేను కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ స్పష్టంగా చెప్పలేరు అయితే ఆయన రాకడికి ముందు ఏ విధమైతే సూచనలు చెప్పాడో అదే రకమైన సూచనలు చాలా జరిగాయి ఇజ్రాయెల్ ఒక రాజ్యంగా ఏర్పడటం కావచ్చు ఇజ్రాయెల్ దేశానికి ఆ యొక్క ఎరుస్లిం ఒక రాజధానిగా ప్రకటించబడటం అనేది చరిత్రాత్మకం డెబ్బై అనేది వారి జీవిత కాలంలో చాలా ప్రాముఖ్యమైంది కనుక ఇలాంటి అనేకమైనటువంటి లేఖనాలు నెరవేరుతూ ఉంటుండగా మనము భూమి మీద నుంచి వెళ్ళిపోయే గడియలు దగ్గర పడుతూ ఉంటుండగా ఇంకను మనము కన్నులు మూసుకున్న వారమై లోకానుసారమైనటువంటి జీవితాలలో బ్రతుకుతూ ఉంటే సహోదరులారా మనము కనిపెట్టని గడియలో పెండ్లి కుమారుడు వస్తే మనం విడిచిపెట్టబడతామేమోనని క్రీస్తు వాక్యముని వింటున్న ప్రతి ఒక్కరికి ఈ క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి కార్యక్రమం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను గుర్తుంచుకో ప్రియ సహోదరుడా ప్రియ తల్లి తండ్రి ఏసు క్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడటానికే ఆయన రాజ్యాన్ని చేరుకోవడానికే మనం క్రైస్తవులంగా మారాం ఆయనతో ఎప్పటికీ జీవించడానికే నిత్యత్వంలో ప్రవేశించడానికే మనం ఏసు ప్రభు అనే నామాన్ని ధరించాం మరి ఆయన వచ్చినప్పుడు మనము గనక ఎత్తబడకపోతే విడిచిపెట్టబడితే శాశ్వతంగా దేవుణ్ణి మనం దూరం చేసుకుంటాం ఆ రోజు నువ్వు సంపాదించుకున్న ధనము కావచ్చు నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు నువ్వు ఎంతగానో కోరుకున్న ఏది కూడా నిన్ను దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించలేదు కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఈ క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను ప్రియ సహోదరులారా నీ వ్యక్తిగత జీవితాన్ని నీ అంతరంగాన్ని నువ్వు పరిశీలన చేస్తు ఈరోజు సో ఈ వాక్ ద్వారా నీ ముందుకి నేను మరి యొక్క మాటని తీసుకొని వస్తూ ఉన్నాను ఈ అంత్యకాలాన్ని గురించి మనుషులు ఎలాగూ ఉంటారు మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ప్రభువు కొన్ని సంవత్సరాల క్రితమే వాక్య ద్వారా తెలియజేశాడు రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు వచ్చినా మనం కనుక చదివినట్లయితే మొదటి మాట ఇలా అంటున్నాడు అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయని మొదట నువ్వు తెలుసుకోవాలని పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు అయితే వారు నివసించుచున్న కాలము అంత్యకాలమా అంటే అది అప్పుడే ప్రారంభమైన కాలం అది అంత్యకాలం కాదు కానీ దేవుడు దాన్ని కూడా అంత్య దినాలుగానే ఎంచి మాట్లాడినట్లుగా మనం చూస్తాం అయితే సహోదరులారా పౌలు తిమోతికి రాసిన కాలము కంటే కూడా ఈ కాలాన్ని గురించి ఆ వాక్కు రాయబడిందన్న సంగతి నీకు బాగా చాలా స్పష్టంగా తెలుసు సో ఆయన అంటున్నాడు తిమోతి తోటే తిమోతి ఒక విషయం గుర్తుంచుకో కడవరి దినములలో మనుష్యులు ఎలా ఉంటారంటే అపాయకరమైన కాలాలు తీసుకొని వస్తారు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మొదట నువ్వు తెలుసుకోవాలి సో ఈ మాట చెప్పింది కేవలం తిమోతికి మాత్రమే కాదు ఈరోజు వాక్యం ప్రకటిస్తున్న నాకు వాక్యం వింటున్న నీకు మనిద్దరికీ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఇది కడవరీ కాలమని ఈ దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి నువ్వు న్యూస్ పేపర్ చదివితే వినకూడని వార్తలు వినాల్సి ఉంటుంది చూడకూడని వార్తలు చూడాల్సి ఉంటుంది అంటే బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రాడు అన్నంతగా ఈ కాలం మారిపోయింది సో దీనిని దేవుడు ఎప్పుడో ప్రవచించాడు అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్పాడు అయితే రెండవ వచనం నుంచి మనం గనక మనుష్యులు ఎలా ఉంటారు ఈ కడవరి దినాలలో అని గనక మనం చూసుకున్నట్లయితే సహోదరులారా ఇక్కడ మూడు రెండులో ఉంటుంది ఏలైనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడేవారు అహంకారులు ద్వేషులు క్రూరులు సజ్జన ద్వేషలని లేఖనంలో రకరకాల కేటగిరీస్ని ఆయన వర్ణిస్తూ వచ్చాడు ఇది నాలుగవ వచనం కొరకు ఉంటుంది నాలుగవ వచనం వరకు కూడా గర్వాంధులని దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారని ఈ రోజుల్లో సుఖాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువయ్యారు అంటే కష్టపడకుండానే నేను దొంగదారిలో అడ్డదారిలో డబ్బు సంపాదించాలి శ్రమ పడకుండానే చూసి రాసి ఉద్యోగాన్ని కొట్టేయాలి శ్రమ పడకుండానే అయిపోవాలి దొంగతనాలు చేసి దొడ్డిదారిలో ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి హత్యలు ఆత్మహత్యలు మానభంగాలు జరిగించి నేను రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఆ ఆలోచనలో నేటి మానవుడు సాగిపోతూ ఉన్నాడు కనుక దేవుడి కంటే కూడా దేవుని మాటల కంటే కూడా మనుషులకి సుఖమే కావాలి ఈరోజు దేవుని వాక్ అంత ప్రాముఖ్యమైంది కాదు దేవుడు ఈ పని చేయొద్దని చెప్తే నీకు సుఖంగా ఉంది కాబట్టి నువ్వు ఆ పనాన్ని చేస్తావు సో ఇలాంటి వాళ్ళు నేటి దినాలలో ఎక్కువయ్యారు ఇది లేఖనము కొన్ని సంవత్సరాలకు ముందే ప్రవచించింది నేటి దినముల గురించి సహోదరులారా ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది ఇదివరకు చదివారో నాకు తెలియదు కానీ ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో అని మనలో ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవాలి బైబిల్ని చదవడం అంటే పైన నాలుగు అక్షరాలు చదివి వెళ్ళిపోయినట్లు కాదు దేవుడు నీతో ఏ అయితే మాట్లాడుతున్నాడో ఏ వ్యక్తుల గురించి లక్షణాలు నీకు తెలియజేశాడో ఈ కడవరి దినములలో పలానా లక్షణాలు గల వాళ్ళు ఉంటారని చెప్పినప్పుడు అది ఎవరికో తిమోతికి చెందింది కాదు లేదు నీ శత్రువుకి మాత్రమే చెందింది కాదు అన్యులకి చెందింది కాదు ఇది నిశ్చయముగా ఈ వాక్కును చదువుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి చెందుతుంది అంటే నాకు చెందుతుంది నీకు కూడా చెందుతుంది సో ఎవ్వరు కూడా ఈ లక్షణాల నుంచి తప్పించుకోలేరు సో లేఖనంలో దేవుడు అంటున్నాడు ఎవరైనా ఈ కడవరి దినములలో ఇలాంటి లక్షణాలు గలవారు గనక ఉన్నట్లయితే వారు ఎన్నటెన్నటికీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరని చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది తరువాత ఐదవ వచనం గురించి మనము కొంత ఈరోజు మాట్లాడుకుందాము రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలా రాయబడింది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఏ మాత్రం కూడా ఆశ్రయించారట నేటి దినములలో ఉన్నటువంటి శక్తి గలటువంటి విశ్వాసులు లేఖనం చాలా క్లియర్గా చెప్తుంది పైకి భక్తిగల వాళ్ళుగా ఉంటారు లోపల మాత్రము దాని శక్తిని ఆశ్రయించరు అని వ్రాయబడింది దీన్ని గనక మనము మన సాధారణ భాషలోకి తర్జుమా చేస్తే దీన్ని ఒక రకంగా వేషధారణ కలిగినటువంటి లక్షణం అని చెప్పవచ్చు అంటే నేటి దినాలలో వేషధారులు ఎక్కువగా ఉంటారు బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది పైకి మాత్రం భక్తిగల వాళ్ళుగా ఉంటారు అంటే ఏంటో తెలుసా ఆదివారము ఆరాధనకు వెళ్తారు ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తా దేవుడికి కావలసిన సమస్తము ఇస్తామంటారు అయితే తమను మాత్రము తాము దేవునికి అప్పగించుకోరు పైకి మాత్రము భక్తిగల వారు వలె సమాజం దృష్టిలో మంచి వాళ్ళండి ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తారండి దశమభాగాలు ఇస్తారండి కానుకలు ఇస్తారండి సమాజం దృష్టిలో భక్తిగల వాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో వారు దేవుణ్ణి ఆశ్రయించరని ఇలాంటి వేషధారుల యొక్క సమాజము నేటి రోజుల్లో ఎక్కువ అవుతుందని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మరలీ గుర్తు చేస్తున్నాను ఈ వాక్యాన్ని ఇది ఎవరికో రాయబడిన వాక్యము కాదు ఇది నీకు నాకు మాత్రమే ఉద్దేశించబడిన వాక్యం ఇది మూడో వ్యక్తికి అనుకోకూడదు మొదటిగా నాకు రెండవదిగా నీకు మనకి చెందిన ఈ వాక్యం సహోదరులరా మరి ఈ వాక్కును మనం పరిశీలించుకున్నట్లయితే నీలో నాలో వేషధారణ కలిగిన బ్రతుకు ఉందా లేదండి నేను పరిశుద్ధిని అని చెప్పడానికి లేదు ఎందుకంటే మనలను మనము క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ఈరోజు మనలను కనుక మనము విమర్శించుకున్నట్లయితే మన అంతరంగాన్ని గనక లోతుగా తరచి ధ్యానించినట్లయితే మనము దేవుని యొక్క తీర్పులో నుంచి తప్పించుకుంటామని చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది కనుక నీలో ఏ ఏ విషయాలలో వేషధారణ ఉందో ఏ పరిస్థితుల్లోనూ వేషధారిగా ప్రవర్తిస్తున్నావో చాలా జాగ్రత్తగా మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈ వేషధారణ గురించి బైబిల్లో మనకి ఎవరైనా వేషధారులు కనబడతారా అని అన్నట్లయితే పరిసయులు శాస్త్రులు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా మనకి వేషధారణ కలిగిన వారుగా మాట్లాడతారు కనబడతారు ఆ విధంగా అంటే సమాజం దృష్టిలో బోధించే వాళ్ళుగా ఉంటారు కానీ దేవుడు మాత్రం వాళ్ళని చాలా కఠినముగా ఖండించినట్లుగా మనం చూస్తాం మీకు ఒక వాక్య భాగాన్ని లేఖనంలో చూపిస్తాను సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఆ యొక్క ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చదివినట్లయితే సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇంకా కొంచెం పైనుంచి చదివితే అక్కడ ఒక సన్నివేశం కనబడుతుంది యేసు క్రీస్తు ఒక చోట ఉన్నప్పుడు శిష్యులు చేతులు గడుక్కోకుండా భోజనం చేస్తారు అయితే ఎప్పుడైతే వాళ్ళు అలా భోజనం చేస్తారో ఆ పరిశైలు శాస్త్రులు అక్కడికి వస్తారు వచ్చి ఇలా అంటారు అయ్యా నీ సే నీ యొక్క శిష్యులు చేతులు గడుక్కోకుండా భోజనం చేస్తున్నారే ఇది ఆచారానికి విరుద్ధం కదా మీరు ఎలా దీన్ని అనుమతించారు అని యేసుక్రీస్తుని వాళ్ళు ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం అంటే ఇక్కడ వీరి యొక్క ఆలోచన మనం చేస్తే మనుష్యుల దృష్టిలో గొప్పవారుగా అనిపించుకోవడానికి మనుషులు ఎదుట మంచి వరగా కనిపించడానికి తమను చేసిన దేవుణ్ణి కూడా వారు తృణీకరిస్తున్నారు ద్వేషిస్తున్నారు ఆయన అంటున్నాడు అక్కడ అయ్యో ఇరవై ఐదు నుంచి మనం చదువుదాము అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా పరిసయ్యులారా అని అన్నారు ఇక్కడ నేటి దినాలలో శాస్త్రులు పరిసయ్యులు లేకపోయినా వారి ఆత్మను కలిగిన వారు మన మధ్య ఈరోజు సంచరిస్తూనే ఉన్నారు అప్పుడు ఈ వాక్యాన్ని ఇలా చదువుదాం అయ్యో వేషధారులైన అని నా పేరు కానీ నీ పేరు పెట్టు చదువుకోవాలి ఈరోజు ఎక్స్ జెడ్ ఎవరైతే చదువుతున్నారో దీనిలోకి వచ్చేవాళ్ళు వాళ్ళ పేరు పెట్టి చదివితే ఇలా అంటున్నాడు మీరు గిన్నెని బయట క్లీన్ చేస్తారు అంటే మనుషులకు కనబడేలాగా పెద్ద పెద్ద వస్త్రాలు వేసుకుంటారు సమాజంలో వందనాలు కోరుకుంటారు మనుషులు ఎదుట మేము మంచి వరము అని అనిపించుకొని బయట మాత్రం నీట్గా రెడీ అయ్యి బోధించిన వారిలాగా మీరు స్టైల్ కొడతారని అంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే అయితే దేవుడు వాళ్ళని ఇంకో మాట ఏమంటున్నాడు తెలుసా గిన్నె మీరు బయట క్లీన్ చేశారు బాగుంది కానీ అంతరంగంలో చూడండి అని అంటున్నాడు ఈరోజు సహోదరులారా ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ఈ వీక్షకులకి యేసుక్రీస్తు నామంలో ఈ మాట చాలా క్లిష్టంగాను కష్టంగాను అనిపించొచ్చేమో కానీ చాలా క్లియర్గా ఈ మాట చెప్తున్నాను నిన్ను సృష్టించినటువంటి నీ దేవుడు నీ అందచందాలను నీ బాహ్య స్వరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు సమూహాలతో దేవుడి మాట అన్నాడు మనుషులు పై స్వరూపాన్ని లక్ష్య పెడతారు నేను మాత్రం అంతరంగాన్ని లక్ష్య పెడతానన్నాడు దేవుడు ఈరోజు మనుష్యులు లక్ష్య పెట్టే వాటి మీద శ్రద్ధ ఉంచి దేవుడు లక్ష్య పెట్టే వాటిని తృణీకరిస్తున్నారంటే ఏంటో తెలుసా దేవుడు లక్ష్య పెట్టినా మాకు అవసరం లేదు దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడతానన్నాడు నీ అంతరంగాన్ని లక్ష్య పెడతానన్నాడు మరి ఎంతమంది మనలో అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి అంతరంగంలో శుద్ధిగా ఉండాలి అన్న తపనగల వాళ్ళంగా ఉన్నామండి భౌతిక సంబంధమైన రూపంలో ఏదైనా మార్పు వస్తే ఎంతో వేదన పడిపోతాం ఎంతో చింత పొందుతాం ఏదన్నా ఒక రోగం వచ్చి చెయ్యికి గుళ్ళలేసినా లేదా ఏదన్నా ఒక వ్యాధి సంక్రమించి బయటికి కనబడితే దాన్ని మాన్పేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తి ఎంతైనా ఖర్చు పెడతాం కానీ దేవుడు చూస్తున్నాడు అంతరంగాన్ని దానికి ఎన్ని జబ్బులు వచ్చాయో ఈ వేషధారణ వల్ల లోపల ఎంత కుళ్ళిపోయిందో దేవుడు నివసించే ఆ స్థలము నీ హృదయం ఎంతగా చెడిపోయిందో దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు నేటి రోజుల్లో తక్కువగా ఉన్నారు సో ఇక్కడ క్రీస్తు అంటున్నాడు ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే మీరు గిన్నెని అనగా నీ యొక్క హృదయాన్ని బయట చూపించినటువంటి స్థలం బాగానే ఉంది కానీ దేవుడిని అంతరంగ లోతుల్లోకి వెళ్ళి చూసినప్పుడు నీవు ఎలా ఉన్నావు వేషధారణ గలవాడుగా ఉన్నావేమో దేవుడు మనల్ని చూసి యథార్థత యార్థత గలవాళ్లుగా ఉండాలని కోరుతున్నాడు కనుక ప్రియ సహోదరులరా మన వ్యక్తిగత జీవితంలో వేషధారణ ఉందా లేదని మనం ఎలా చెప్పొచ్చు అంటే వాక్యాన్ని వింటారు ఆదివారం సంఘానికి వెళ్తారు కుటుంబంతో కలిసి వెళ్తారు స్నేహితులతో కలిసి వెళ్తారు యథావిధిగా ఇంటికి వస్తారు వచ్చిన తరువాత ఆ విన్న వాక్యాన్ని ఏ రోజు కూడా వారి ప్రవర్తనలో చూపించారు పరిచయులు బోధించారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు వారి వాక్కులకు అనుగుణంగా వాళ్ళు నడవలేదు యేసుక్రీస్తు అయితే వాళ్ళ గురించి డైరెక్ట్గా ఈ మాట అన్నాడు ఈ పరిస్థితులు శాస్త్రుల గురించి జాగ్రత్తగా ఉండండి ఎందుకో తెలుసా వారు బోధిస్తారు కానీ దాని ప్రకారం చేయరు వారు సొంత వీధులలో వందనాలు కోరుకుంటారు ఉన్నతమైన వాళ్ళుగా చలామణి కావాలని కోరుకుంటారు కానీ లోపల వాళ్ళు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు అంతేకాదు విధవ రాండ్ర ఇల్లు దిగమింగుతారన్నాడు అంటే విధవరాండ్రంటే ఏ ఆదరణ లేని వాళ్ళని పొంచి ఉండి వాళ్ళు మింగివేసే రకం సున్నం కొట్టిన సమాధులు అన్నారు ఇది శాస్త్రులను పరిశీలన మాత్రమే కాదు వాక్యం ప్రకటిస్తున్న నన్ను దేవుడు అలానే అంటాడు నిన్ను అలానే అంటాడు వాక్యానుసారంగా లేకపోతే వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము కంటే పొదనైంది ఎవరిని వదలదు ప్రకటిస్తున్న నన్ను వదలదు వింటున్న నిన్ను కూడా వదలదు సహోదరులారా మరి దేవుడు వాడిన కఠినమైన మాట విన్నారా సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు సమాధులు మాత్రము పైకి చూస్తే ఎంతో చక్కని ఆకృతితో నిర్మించబడినది సున్నం కొట్టేసి రంగులు వేసి ఎంతో ఏదో చేసినంత అందంగా ఉంటుంది ఒక్కసారి ఆ సమాధులు గనక తవ్వి చూస్తే లోపలంతా చెడిపోయినటువంటిది కుళ్ళు ఆ బ్యాక్టీరియా ఆ మాంసము కుళ్ళిపోయి ఎముకలు ఎంతో రోతగా ఉంటుంది లోపల మరి ఈరోజు నీకు దేవుడికి నువ్వు కొట్టిన సున్నం కనబడదు నీ లోపల ఉన్న కుళ్ళిపోయిన ఎముకలు దేవుని కనబడుతున్నాయి మరి వాటికి జీవం ఉందా లేదా అని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు కనుక సహోదరులారా వేషధారణ కలిగిన బ్రతుకులు మన బ్రతుకులో నుంచి వెళ్ళిపోవాలి విచారకరం ఏంటంటే సహోదరులారా నేటి దినములలో క్రైస్తవులమని పేరు పెట్టుకున్న అనేక మంది బహిరంగంగా సిగరెట్లు తాగుతారు నా కళ్ళతో నేను చూశాను ఇంటి ముందు కూర్చొని కుటుంబ సభ్యుల ముందు కూర్చొని సమాజంలో ఏమో క్రైస్తవులని పేరు పెట్టుకుంటారు ఇంటి ముందే సిగరెట్లు తాగే వాళ్ళని చూశాను వారిని చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకు అన్నిలకి వారికి ఏ తేడా లేదు ఆదివారం సంఘానికి వెళ్తారంటే వెళ్తారు ఆదివారం ప్రార్థనలో పాల్గొంటారంటే పాల్గొంటారు మళ్ళీ వెంటనే వచ్చి వారి వారి నీచమైన కార్యకలాపాలలో ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా దేవుడు చూస్తున్నాడన్న కనీస స్పృహ లేకుండా వేషధార కలిగిన బతుకులు యథావిధిగా జరిగిస్తూ ఉంటారు ఇలాంటి వారికి ప్రభువునందు నందు హెచ్చరిక ఇదే జీవము గల దేవుని చేతిలో ఎవరైనా పడితే వారు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక రాకడలో నువ్వు చేసే ఏ పని కూడా దేవుడు విడిచిపెట్టడు వేషధారణ కలిగిన బ్రతుకులో ఉన్నావేమో వాక్యాన్ని వింటావు మళ్ళ లంచాన్ని తీసుకుంటావు వాక్యాన్ని వింటావు బూతులు మాట్లాడతావు వాక్యాన్ని వింటావు మోహపు చూపును చూస్తావు వాక్యాన్ని వింటావు నీకు నచ్చినట్టుగా సుఖంగా ఉండడానికి ఏమాత్రమో వెనుకాడో నీ కనిచూపులు నీ స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన లేదు నీ మనసులో వచ్చే ఆలోచనలను ప్రభు వాక్యంతో స్వాధీనం చేసుకోవాలన్న తపన లేదు దాని ఇష్టం వచ్చినట్లుగా వదిలేస్తాం మళ్ళీ ఆదివారం వస్తే చర్చికి వెళ్తాం మన కుమారులు కుమార్తెలతో వాక్యాన్ని ఏమాత్రం కూడా డిస్కస్ చేయం కానీ ఈ లోక సంబంధంలో ఉన్నత స్థితికి రావాలని మాత్రం ఎన్నోసార్లు నొక్కి ఒక్కానిస్తూ ఉంటాం ఇలాంటి విపరీత పరిస్థితుల్లో నుంచి ప్రియ క్రైస్తవ్యమా దేవుడు రాకముందే దేవుడు తన ఉగ్రతని ఈ లోకం మీద చూ ముందే మనము బయటపడాల్సిన పరిస్థితి ఉంది కనుక ఈ విషయాన్ని వింటున్న వారు గుర్తుంచుకోండి వేషధారంలో ఉంటే మాత్రం బయటికి రావాలి మరి ఇలాగా మార్క్సు వార్త ఏడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చిన వాళ్ళు మనం చూస్తే దేవుడు అంటున్నాడు బయట ఎంత అందంగా ఉన్నా కూడా అది వ్యర్థమే లోపల నుంచి వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనిషి అపవిత్రపరచబడతాడని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది లోపల నుంచి ఏవైతే వస్తున్నాయో అవి నిన్ను అపవిత్రపరుస్తాయని దేవుడు అన్నాడు సో పరిస్థితులు మాత్రము గిన్నె బయట క్లీన్ చేసినట్లుగా నేటి దినములలో అనేకులు బయట తమ దేహ సౌందర్యం కోసము ఇతరులకు బాగా కనబడాలి లేదా ఇతరుల ముందు నీతిగా ఉన్నట్టు నటించాలి ఇలాంటి నటన వేషదారులందరికీ కూడా ని నిత్య నరకం అనేది సిద్ధంగా ఉంది అయితే సహోదరులరా దేవుడు అంటున్న మాట చూడండి నీ హృదయంలో నుంచి సమస్తమైనటువంటి కుళ్ళు ద్వేషము అపవిత్రత అన్నీ బయట వస్తాయి వాటి వల్ల నువ్వు అపవిత్రపరచబడతావు అని అంటున్నాడు సో ఈరోజు వాక్యం వింటున్న మనము మన దేవుణ్ణి గౌరవించే వాళ్ళమైతే లేదా నీ దేవుడికి నువ్వు భయపడే వాడవైతే నీ దేవుణ్ణి విలువ పెట్టే వాడవే అయితే ఆయన అంటున్నాడు నువ్వు కడుక్కోవాల్సింది బయట ఉన్నటువంటి పరిస్థితులనే కాదు నీ అంతరంగ లోతులను ఆయన రక్తంతో మరింతగా నువ్వు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది విచారకరమైన విషయం ఏంటంటే నీ హృదయంలో పాపము అలాగే ఉంటుంది నీ హృదయంలో పాపము చేయాలన్న తపన అలాగే ఉంటుంది సిగరెట్ మానాలన్న ఆలోచన నీకు ఉండదు త్రాగుడు మానాలన్న ఆలోచన నీకుండదు మోహపు చూపులు చూడకూడదన్న తలంపు నీకుండదు అని ఆదివారాల సంఘానికి వెళ్ళాలి రావాలి తిరిగి యథావిధిగా నీ బ్రతుకును నువ్వు అలాగే కొనసాగించాలి ఇలాంటి నీచమైన బ్రతుకుతోటే దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన మనల్ని ఎంత తీవ్రమైన ఉగ్రతతో లెక్క పెడతాడో గుర్తుంచుకోవాలి విచారం ఏంటంటే సహోదరులారా ఇదే హృదయం వేసుకుని దేవుని ఎదుకు వెళ్తారు అదే హృదయంతో ఆరాధిస్తారు దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ నా హృదయము అనగా వారి హృదయము నాకు చాలా దూరంగా ఉందని అంటున్నాడు దేవుడు నివాసం ఉండాలని కోరుకున్నది నీ పెదవులలో కాదు నువ్వు చెప్పే నాలుగు మంచి మాటల్లో కాదు హృదయ అంతరంగం అనగా నీ హృదయంలో దేవుడు నివసించాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు అయితే ఆలోచించండి సహోదరులారా దేవుడు ఎక్కడైతే నివసిస్తాడు అనగా మన హృదయం లోపల ఆయన నివసిస్తాడు ఆయన నివసించేటువంటి ఆ స్థలాన్ని నీవు నేను ఎలా చేశామంటే పనికి రాని దానిగా చేశాం అంటే నువ్వు నివాసం ఉన్న ఒక ఇల్లు ఉందనుకుందాం ఆ ఇంటిలో నువ్వు నివాసం ఉన్న చోట నేను వచ్చి చెత్త చెదారము పనికి రాని సమస్తని వ్యర్థమంతా వేసి అది ఒక డంపింగ్ యార్డ్ లాగా మార్చేశాను బట్ ఇంటి పైన మాత్రము నీట్గా రంగులు వేసి ఉంచాను ఎలా ఉంటుంది సహోదరులారా లోపల ఉన్నవాడికి మరి మహాగనుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయాంతరంగంలో నివసిస్తున్నప్పుడు నీ వేషధారణ కలిగిన బ్రతుకుతోటే ఆయనకి నీ కంపు ఆయన ముక్కులకు చేరేలాగా చేసావేమో కనుక ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాలి దేవుణ్ణి నువ్వు ఆరాధన చేస్తున్నావు వేషధారణ కలిగి చేస్తున్నావేమో జాగ్రత్త వేషధారణతో చేసే ఆరాధన మరింత ప్రమాదాన్ని నీకు తీసుకుని వస్తుంది అంటే నువ్వు దేవుణ్ణి మోసగించగలవా లేఖనం అంటుంది ఎవడు దేవుణ్ణి మోసం చేయలేడు మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు నువ్వు ఏ పంటనైతే విత్తావో ఆ పంటనే కోసి తీరుతావు అది నాకు వర్తిస్తుంది నీకు వర్తిస్తుంది కనుక సహోదరులారా వేషధారణ కలిగిన బ్రతుకుల నుంచి బయటపడాలి ప్రార్థనా జీవితంలో నరులకు కనబడేటట్టు బయటికి కనబడేటట్టు దీర్ఘ ప్రార్థన చేయడం కాదు పరిశీలు చేసే లక్షణం పరిశీలకు ఆ విధంగా అలాంటి లక్షణాలు కదా మనకు కావాల్సింది నాలుగు గోడల మధ్య అధికముగా ప్రార్థన చేసే లక్షణం కావాలి మనుషులు మనలను చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడన్న భయము గల వాళ్ళమై ఒకే రీతిగా ప్రవర్తించాలి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయనలో ఛాయ లేదు ఆయనలో ఈరోజు ఒక లక్షణం రేపు ఒక లక్షణం లేదు దేవునిలో ఆ వేషధారణ లేదు పాత నిబంధనలో ఎలాగో ఉన్నాడో కొత్త నిబంధన కూడా దేవుడు అలాగే ఉన్నాడు కనుక ఆయన్ని విశ్వాసం ఉంచిన నీవు నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నావో నలభై మంది మధ్య కూడా అలాగే ఉండాలి నాలుగు వేల మధ్యలో నీ చూపులు అదే పవిత్రతను కలిగి ఉండాలి నాలుగు లక్షల మందిలో నీ మాటలు అదే పవిత్రతను కలిగి ఉండాలి కనుక సహోదరులారా ఈ వేషధారణ కలిగిన బ్రతుకుల్లో నుంచి దేవుడు మనల్ని శిక్షించక మునిపే ఆయన ఉగ్రత రాక మునిపే మన బ్రతుకులు సరిదిద్దుకోవాలని ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఇలా ఎవరైతే వేషధారణ వేసుకొని ఇంకా అలాగే బ్రతుకుతున్నారో వాళ్ళను గురించి ఆ పోలికతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఏంటంటే లేఖనంలో మనం చూస్తే దూత అనేటువంటి ఒకడు మనకు కనబడతాడు వాడు సాతాన్ అది వాక్యంలో రాస్తూ ఇలాంటి బోధకులు లేదా అబద్ధ బోధకులు నీతి పరిచారకుల వేషం వేసుకోవడము పెద్ద ఆశ్చర్యకరమైన సంగతేం కాదు ఎందుకంటే వాళ్ళ తండ్రి లేదా వాళ్ళ గురువైనటు సాతాను తాను కూడా వెలుగు దూత వేషము ధరించుకున్నాడు అని చాలా క్లియర్గా రాయబడింది అంటే దీని అర్థమేంటి అబద్ధ బోధకులు అయినటువంటి వాళ్ళు నీతి పరిచారకుల వేషం వేసుకున్నారు మరి రోజు దొంగమైన నీవు అంతరంగంలో దోపుతో చెరపట్టబడి ఉండే నీవు పాపముతో సహవాసం చేసే నీవు లోకంలో ఉన్నటువంటి సమస్తమైన వాటి పట్ల ఆశ్చర్యకరమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దానిని సంపాదించుకోవాలని దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఏదో సమాజం దృష్టిలో వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఇలాంటి వేషధారంలో నువ్వు ఉన్నట్లయితే నీకు తండ్రి దేవుడు కాదు నువ్వు క్రైస్తవ్యంలో ఉన్నా కూడా నీకు వెలుగుదూతనే తండ్రి ఆ వెలుగుదూత దేవుని ఎదుగుకు వెళ్ళాడు దేవదూతలు కనిపెట్టలేకపోయారేమో కానీ దేవుడు మాత్రం పసిగట్టాడు ఈరోజు సహోదరుడా ఆ వెలుగుదూత అదే నీవు వేషధారంలో ఉంటే నీ తండ్రి అయిన శాతాన్ని దేవుడు ఒకరోజు అగ్నిగుండంలో వేయబోతున్నాడు మరి నీవు గనక అలాంటి లక్షణాలే గనక కలిగి ఉంటే దేవుని యొక్క రాకడలో అపవిత్రాత్మ అయిన సాతానుతో పాటు నిన్ను కూడా అగ్ని జ్వాలలో వేయబోతున్నాడు మరి అలాంటి పరిస్థితులకి ఎందుకు వెళ్తావు సహోదరుడా సహోదరి ఈ లోక కాలము ముగించబడబోతుంది ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నదన్నది వాక్యం మరి గతించేటువంటి ఈ లోకం మీద అధిక శ్రద్ధ పెట్టి దేవుడు ఏదైతే నీకు శాశ్వతంగా ఇవ్వబోతున్నాడో దానిని నిర్లక్ష్యం చేయడం అంటే నిజంగా నీవు నిన్ను నువ్వు సొంతంగా నాశనం చేసుకోవడంతో సమానం కనుక ప్రియమైనటువంటి వారికి యేసుక్రీస్తు నామంలో బాధ కలిగిన హృదయంతో చెప్తూ ఉన్నాను ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ముఖ్యంగా ప్రియమైన సహోదరులు సహోదరులు యవ్వన కాలంలో ఉన్నటువంటి వారు వేషధారణ బ్రతుకుల నుంచి బయటపడాలి ఇంకా క్రైస్తవుల ఇళ్లలో సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారు సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు ఇంకా ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఏసుక్రీస్తు రాకడ త్వరగా తిరిగి వస్తున్నదని తెలిసి కూడా ఇంకా ఈ లోక సంబంధమైన నగల పిచ్చి ఎక్కువ ఉంది ఇంకా ఈ లోక సంబంధమైన అపవిత్రమైనవి అనగా దేవుడు దేనినైతే ఎంచలేదో దానికి తమ స్వశక్తిని ధారబోసి ఆసక్తిని కనబరుస్తూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఈరోజు ఉంది అయితే దీని అంతటిని దేవుడు ఒకరోజు తుడిచిపెట్టేస్తాడని తెలుసుకోవాలి కనుక ప్రీ సహోదరులరా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే వేషధారణ కలిగినటువంటి ఈ బ్రతుకులో నుంచి మనమందరం కూడా బయటపడాలి ప్రభు మీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినట్లయితే సహోదరులరా దయచేసి మన బ్రతుకులు మనమే పరిశీలించుకోవాలి వేరే ఎవరో వచ్చి మనకి ఏ సహాయం చేయరు నువ్వు నిన్నును విమర్శించుకోకపోతే దేవుడు నిన్ను విమర్శించాల్సి వస్తుంది ఆ రోజు తప్పించుకోలో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఒకవేళ అలాంటి రోత బ్రతుకులో ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తలన వంచినట్లయితే ప్రార్థన చేద్దాం ఏ సుప్రభువా మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు మీరు మాట్లాడని ఈ పరిశుద్ధ వాక్కును బట్టి స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ వాక్కును విన్నారో వారి హృదయాంతరంగంలో నుంచి నైనా నీవు మాత్రమే నివాసం ఉండునట్లు పాపమునకు ఏ మాత్రము చోటు లేకుండా దేవ అంతరంగ లోతుల్లో నుంచి నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించేవారిలాగా మార్చమని అడుగుతున్నాను ఇంతవరకు మీరు నడిపించిన ఈ వాక్కును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నామానికి మహిమ కలుగునుగాక ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు ఆమెన్